తక్కువ కాలంలో రైతుకు మంచి నికర రాబడినిచ్చే పంటగా తీపి మొక్కజొన్న సాగు ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే స్వీట్ కార్న్ గా పిలుస్తారు. గతంలో మార్కెటింగ్ ఇబ్బందులు ఉన్న రిటైల్ మార్కెట్లు సూపర్ బజార్ల రాకతో వీటికి డిమాండ్ పెరిగింది. స్టార్ హోటళ్లు సినిమా హాళ్లలో వాడకం పెరగడంతో సంవత్సరం పొడవునా తీపి మొక్కజొన్న సాగును దఫదఫాలుగా చేపడుతూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగును నిరంతరాయంగా కొనసాగించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు. రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బద్రు. ఒకప్పుడు గింజ కోసం వాణిజ్య సరళిలో సాగు చేసే మొక్కజొన్న నేడు స్వీట్ కార్న్, బేబీ కార్న్, పేలాలు, దాణా రూపంలోను పశువులకు మేతగా ఇలా పలు రకాలుగా వినియోగంలో ఉంది. స్వీట్ కార్న్ లేదా తీపి మొక్కజొన్నగా సాగు గతంలో పరిమితంగా ఉన్నా నేడు మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా దీని వినియోగం పెరిగింది. దీంతో మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో దీని సాగు ఊపందుకుంది. అందుకు తగ్గట్లుగానే అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హైబ్రిడ్ తీపి మొక్కజొన్న రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో సాగు మరింత లాభదాయకంగా మారింది. నగరాల్లో స్వీట్ కార్న్ లేని మాల్స్ ఉండవు. కేవలం స్నాక్స్ రూపంలోనే కాదు, వివిధ వంటకాలు, బేకరీ ఉత్పత్తుల్లో కూడా స్వీట్ కార్న్ దర్శనమిస్తోంది. ఈ తీపి మొక్కజొన్నని మనము సాగు చేసుకుంటే కనుక తీపి మొక్కజొన్నతో పాటు, అంటే తీపి మొక్కజొన్న అనేది మనకి దాదాపుగా 80 నుంచి 90 రోజులకు వచ్చేస్తుంది కాబట్టి ఆ మిగిలిన చొప్పను కూడా మనము పశువులకి దాణా కింద కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి నేల, అన్ని రకాల నేలల్లో మనము దీన్ని సాగు చేయవచ్చు. కాకపోతే మనకి మురుగునీటి సౌకర్యం అనేది చాలా ప్రత్యేకము. సో మొక్కజొన్న సాగు చేసేటప్పుడు ఏంటంటే మొక్కజొన్న అనేది ఎక్కువ నీటి ఎద్దడి ఉన్నా కూడా తట్టుకోలేదు, అలాగే నీరు ఎక్కువ ఉన్నా కూడా మనకి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మురుగునీరు సౌకర్యం ఉన్నటువంటి ఎలాంటి నీళ్ళల్లో కూడా ఈ తీపి మొక్కజొన్న మనము సాగు చేయవచ్చు. సో రకాల విషయానికి వస్తే ఏంటంటే మనకి మాధురి, ప్రియా అనే రెండు రకాలు మనకి లభ్యంలో ఉన్నాయి. ఇవి మన మొక్కజొన్న పరిశోధన స్థానంలో కూడా లభ్యంలో ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకి 85 నుంచి 90 రోజులకి వచ్చే రకాలు ఇవి. వీటికి దిగుబడి వచ్చేసి మనకు దాదాపుగా ప్రియాకైతే మనకి 75 నుంచి 80 క్వింటాల ఆ కంకిని మనం తీసుకోవచ్చు. మాధురి విషయానికి వస్తే మనకు 65 నుంచి 70 క్వింటాల వరకు కూడా మనకి ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని వేసుకోవటం, లేదంటే మనకి మార్కెట్లో లభించే హైబ్రిడ్ రకాలు చాలా దొరుకుతున్నాయి. విన్ ఆరెంజ్ కానీ లేదంటే స్వీట్ కార్న్ రకాలు మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిని కనుక మనం తీసుకొని కనుక సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. మొక్కల మధ్యలో దూరం, అలాగే వరుసల మధ్యలో దూరం. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకి మొక్కల మధ్యలో దూరం మనము 20 సెంటీమీటర్లు, అట్లాగే వరుసల మధ్యలో దూరం మనం 60 సెంటీమీటర్లు కనుక మనం బోదెలను వేసుకున్నట్లయితే, ఆ బోదెల్లో 1/3 వంతులు కనుక మనం విత్తనాలను వేసుకున్నట్లయితే కనుక మనకి ఎకరానికి దాదాపుగా మనకి 4 నుంచి 5 కిలోల విత్తనం వరకు మనకు సరిపోతుంది. ఈ స్వీట్ కార్న్ ఏంటంటే మనం కండె తీసుకుంటాం కాబట్టి ప్రతి మొక్కకి ఒక కండె వస్తుంది. కాబట్టి మనకి ఈ మొక్కల సాంద్రత అనేది మనం ఖచ్చితంగా బోదెల్లో 1-2 ముందుగా వేసుకొని తర్వాత ఒక మొలిచిన తర్వాత ఒక 10 రోజుల్లో కనుక మనం థిన్నింగ్, అంటే మనం ఎక్స్ట్రా ఏదైతే మొక్క ఉంటుందో దాన్ని తీసేయగలిగితే కనుక మనకి పొలంలో మనకి 33,333 మొక్కలు ఉంటాయని కనుక అన్ని కండలు వచ్చి మనకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. పంట తొలి దశలో కలుపును సమర్థవంతంగా అరికట్టినట్లయితే పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాదు చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. తీపి మొక్కజొన్న మనం అందించే పోషకాల ఆధారంగా పెరుగుదలను కనబరుస్తుంది. సమయానుకూలంగా అందించే సమతుల్య పోషక యాజమాన్యంతో పాటు కలుపును అదుపులో ఉంచినప్పుడే వాటి వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుంది. మొక్కజొన్న అనేది చాలా సెన్సిటివ్ క్రాప్. తర్వాత 1 నెల వరకు కూడా దీన్ని పంట ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి 30 రోజుల్లో కనుక మనం కలుపు లేకుండా చూసుకున్నట్లయితే కనుక దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత 24 గంటల వరకు తేమ ఉన్నప్పుడు మనం అట్రజిన్ అనే కలుపు మందుని కనుక మనం వేసుకున్నట్లయితే మనకి ఈ కలుపుని నివారించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే దీంట్లో ఏంటంటే మనకి తేలికపాటి నీళ్ళు అయితే మనకి 800 గ్రాముల వరకు, అట్లాగే బరువు నీళ్ళు అయితే మనకు 1 కేజీ వరకు కూడా ఈ అట్రజిన్ అనే 50% మందుని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చే వెడల్పాకు కలుపు మొక్కలన్నింటినీ మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కూడా 25 నుంచి 30 రోజుల వరకు మధ్యలో కూడా మనం ఒక్కసారి అంతర్కృషి కనుక చేసుకున్నట్లయితే మొదట దశలో వచ్చే కలుపుని మనము నివారించుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే పోస్ట్ ఎమర్జెన్సీ, అంటే దాని తర్వాత వచ్చే కలుపుని కూడా మనము సాధారణ పంటలు ఎలాగైతే మనము వేరే మందులతో చేస్తామో, లేదంటే 2,4-D సాల్ట్తో కానీ లేకపోతే వేరే మార్కెట్లో లభ్యమైన మందులతో కనుక మనము పిచికారి చేసుకున్నట్లయితే తొలి, అంటే మళ్ళీ దశలో వచ్చే మనం కలుపుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్వీట్ కార్న్లో ఏంటంటే మన ఎరువుల యాజమాన్యం అనేది చాలా ప్రధానం. 70 నుంచి 80 కేజీల నత్రజని ఇచ్చే ఎరువులు, అట్లాగే 24 కిలోలు ఇచ్చే భాస్పరం ఎరువులు,
అట్లాగే 20 కిలోలను ఇచ్చే పొటాష్ ఇచ్చే ఎరువులను కనుక మనం వేసుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అట్లే దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం యూరియా అనేది మనము మూడు దఫాలుగా వేసుకోవటము, మిగతా భాస్వరము అట్లాగే మనం పొటాష్ని మనము దుక్కిలోనే వేసుకున్నట్లయితే కనుక మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న కోత సమయాన్ని గుర్తించడం అతి ముఖ్యమైనది. పీచు గట్టిపడినప్పుడు 50 నుంచి 20 రోజుల మధ్యలో తప్పకుండా కొయ్యాలి. కంకి ముదిరితే చక్కెర శాతం తగ్గి మార్కెట్లో ధర పలకదు. ఎప్పుడైతే సిల్క్ వస్తుందో, టాజిల్ వస్తుందో, దాని తర్వాత 18 నుంచి 21 రోజులకు వస్తుంది కాబట్టి ఆ దశలో తర్వాత ఏదన్నా కొన్నింటిని మనం కనుక ఓపెన్ చేసి చూస్తే కనుక గిచ్చితే పాలు వస్తుంటాయి దాంట్లో నుంచి. సో ఆ దశని మనము గుర్తించుకోవాలి. సో ఆ దశలోనే మనము హార్వెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు. లేకపోతే దాన్ని ముదిరిపోయినట్లయితే కనుక దాంట్లో చక్కెర శాతం అనేది పడిపోయే అవకాశం ఉంది కాబట్టి చక్కెర శాతం ఉన్నప్పుడే మనకి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనము కోత కోసుకొని పంపించాల్సిన అవసరం ఉంది అన్నట్టు. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం ఇదేంటంటే ఒకటే రోజుల్లో మొత్తం అమ్మలేము కాబట్టి మనం ఆ ఏదైతే మనం సోయింగ్ చేయదలుచుకున్నామో విత్తదలుచుకున్నామో దాన్ని వివిధ దశల్లో కనుక మనము సోయింగ్ చేసుకున్నట్లయితే కనుక మనకి అవసరాన్ని బట్టి మనం మార్కెట్కి తరలించడానికి అవకాశం ఉంది. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశం ఉంది.